హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం కరకరలాడేలాగా బంగాళదుంపతోటి చిప్స్ ని తయారు చేసుకుందాము. అది కూడా 5 నిమిషాల్లో. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, బంగాళదుంప మీద ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసి వాటర్ లోకి 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒక పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చిప్స్ చేసే చిప్స్ మేకర్ ని తీసుకొని దీంతో మనం చిప్స్ లాగా సన్నగా ఇలాగే చాప్ చేసుకుందాము. మొత్తాన్ని మొత్తమంతా కూడా చాప్ చేశాక కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే దీని మొత్తాన్ని మళ్ళీ మనం వాటర్ లోకి యాడ్ చేసుకుందాం. చూసారా, చిప్స్ అన్ని కూడా తయారైపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీటన్నిటిని కూడా వాటర్ లోకి యాడ్ చేసుకొని నీట్ గా క్లీన్ చేసుకుందాము. దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని రిమూవ్ చేసేసి వేరొక స్ట్రైనర్ లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు చిప్స్ లో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా ఒక పొడి బట్ట మీదకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా తడి మొత్తం పోయేదాకా ఇలాగే క్లీన్ చేసుకుందాము. తడి మొత్తం కూడా పోయాక వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ ని చెక్ చేసుకోవాలండి, హీట్ అయిందో లేదో. ఆయిల్ హీట్ అయితే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ చిప్స్ మొత్తాన్ని కూడా ఆయిల్ లోకి యాడ్ చేసేసుకుందాము. ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగా చిప్స్ ని తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. చిప్స్ ని ఫ్రై చేసేటప్పుడు మొత్తం కూడా హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇలాగే చిప్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి మనం వేరొక ప్లేట్ లోకి పెట్టేసుకుందాం. చూసారా, టేస్టీ టేస్టీ చిప్స్ మనకి 5 నిమిషాల్లో తయారైపోయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే మనం మంచిగా ఉండే నూనెతోటి తయారు చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు కూడా ఈ చిప్స్ ని తయారు చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్, దీని మీదకి నేను 1 స్పూను ఉప్పు కారం కలిపిన కారాన్ని చల్లుతున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా టాస్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన చిప్స్ తయారైపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.